हाय फ्रेंड्स, मेरे चूस्ट नंदु टेक चैनल डेट वे 28/06/2021 निफ्टी बैंक निफ्टी मन ए विधा पोजिशन तस्कनामो अनालिसिस फ्रेंड्स नीचे बैंक निफ्टी अने पोजिशन दीकना दादापू 35,380 दर मैं पोजिशन दीकना दादापू 35,420-430 वरुक मार्केट अप सैड राली मार्केट रेजिस्टेंस टच मार्केट डाउन सैड वे ఓకేనా మనం ఏ విధంగా తీసుకున్నా ఒక చార్ట్లో ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తా ఫ్రెండ్స్ ముందుగా మనం ట్రేడింగ్ వ్యూ అప్లికేషన్ ఓపెన్ చేసి 5 మినిట్లో ఓపెన్ చేస్తున్నా మార్కెట్ అనేది ఓపెనింగ్ ఒక గ్యాప్ అప్ అనేది అయ్యింది ఒక ట్రెండ్ లైన్ పైన అనేది రిజెక్షన్ అయితే వచ్చింది గ్యాప్ అప్ అయ్యి ఒక 35,600 ఒక రెసిస్టెన్స్ టచ్ చేసి మార్కెట్ అనేది ఒక ఫ్లాగ్ రూపంలో ఫైట్ చేసి డౌన్ సైడ్ అయితే బ్రేక్ చేసింది తర్వాత మార్కెట్ అనేది కొసే ఫైట్ చేసి ఒక 1 అవర్ 10:00 వరకు మార్కెట్ అనేది మళ్ళీ ఒక బ్రేక్ ఇచ్చింది ఏబీసీ ప్యాటర్న్ అని కూడా అంటాం మనం తర్వాత మార్కెట్ అనేది ఒక రేంజ్ లో ఫైట్ చేసుకుంటుంది దాదాపు 11:00 వరకు మార్కెట్ ఒక రేంజ్ లోనే మార్కెట్ అయితే ఉంది చూడండి ఫస్ట్ టైం వచ్చింది సెకండ్ టైం థర్డ్ టైం మార్కెట్ అన్న అప్ సైడ్ అనే బ్రేక్ ఇవ్వాలి మార్కెట్ అనేది ఒక ట్రెండ్ లైన్ రియాక్షన్ వచ్చి డౌన్ సైడ్ వచ్చింది తర్వాత మళ్ళీ సపోర్ట్ లెవెల్ దగ్గరికి వచ్చి సపోర్ట్ తీసుకుని మార్కెట్ అనేది బౌన్స్ అయ్యింది మార్కెట్ అనేది ట్రెండ్ లైన్ మీద క్లోజ్ అయ్యి అక్కడ ఇన్సైడ్ క్యాండిల్ చేసి డౌన్ సైడ్ బ్రేక్ అయ్యి మళ్ళీ డౌన్ సైడ్ ఫాల్ అయింది ఓకేనా మనం ఈ రోజు వచ్చేసి ట్రేడ్ తీసుకున్నాం ఏ విధంగా ట్రేడ్ తీసుకున్నామో ఒక అనాలసిస్ చెప్తాను ఫస్ట్ 15 నిమిషాల్లో వెళ్తాం పదహైదు నిమిషాల్లో అప్సైడ్ నుంచి ఒక ట్రెండ్ లైన్ వేసాం ట్రెండ్ లైన్ అయితే ట్రెండ్ లైన్ మీద క్లోజ్ కాలేదు కానీ మనం ఈ బిగ్ క్యాండిల్ దగ్గరే మనం ఒక ట్రేడ్ అయితే తీసుకున్నాం ఇక్కడ ఈ బిగ్ క్యాండిల్ దగ్గర మనం ట్రేడ్ తీసుకున్నాం దాదాపు ఒక 40-50 పాయింట్స్ ఇచ్చి మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చింది దాదాపు ఈ లెవెల్స్ దగ్గర వచ్చింది సెకండ్ టైం రిజెక్షన్ వరకు వచ్చింది ఓకేనా 5 మినిట్స్ లోకి వస్తాం మార్కెట్ అని ఈ లెవెల్స్ దగ్గర మనం అయితే ట్రేడ్ తీసుకున్నాం ఈ హైలో ట్రేడ్ తీసుకున్నాం మార్కెట్ అనేది ఫైట్ చేసి చేసి ఇక్కడ ఒక 40-50 పాయింట్స్ అప్ సైడ్ ర్యాలీ చేసి మార్కెట్ అనేది ఒక ఇన్సైడ్ క్యాండిల్ చేసి డౌన్ సైడ్ అయితే ఇచ్చింది ఓకేనా మార్కెట్ అనేది బ్రేక్ చేసి మళ్ళీ బ్రేక్ చేసి అప్ సైడ్ ర్యాలీ ఇచ్చి మళ్ళీ బ్రేక్ ఇచ్చింది ఓకేనా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో అయితే మనకి 12:50 అయితే లాస్ వచ్చింది టార్గెట్ కూడా 12:50 వచ్చింది కానీ మనం వెయిట్ చేయడం వల్ల నష్టం వచ్చింది ఓకేనా నిఫ్టీ ఏ విధంగా ఉంటుందో అనాలిసిస్ నిఫ్టీ అనేది ఓపెనింగ్గా గ్యాప్ అప్ అయ్యి ఒక రేంజ్లో ఫైట్ చేసుకుంటుంది నిఫ్టీ అయితే బయింగ్ ఏమి ఇవ్వలేదు ఒక రేంజ్లో ఫైట్ చేసుకుంటుంది బయింగ్ ఆపర్చునిటీ తక్కువ ఓకేనా అంతా సెల్లింగే ఎక్కువ ఇచ్చింది మార్కెట్ అనేది ఒక ఫ్లాగ్ బ్రేక్అవుట్ ఇచ్చింది మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి ఒక ఏబీసీ ప్యాటర్న్ చేసి బ్రేక్ ఇచ్చింది మార్కెట్ ఒక రేంజ్లో ఫ్లాగ్లో ఒక ఫైట్ చేసి ఒక రెసిస్టెన్స్ టచ్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఈ విధంగా ఉంది ఓకేనా తర్వాత కోటక్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి కోటక్ బ్యాంక్ అనేది ఒక రేంజ్లో అనేది ఫైట్ చేసుకుంటుంది అది కూడా గ్యాప్ అప్ అయ్యి ఒక ఫ్లాగ్ రూపంలో ఫైట్ చేసింది డౌన్ సైడ్ అనేది బ్రేక్ ఇచ్చి మళ్ళీ బౌన్స్ అయ్యి సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చి మళ్ళీ ఫైట్ చేసి ఏబీసీ ప్యాటర్న్ ఇచ్చి బ్రేక్ ఇచ్చింది ఒక ట్రెండ్ లైన్ బ్రేక్ కూడా అంటాము మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి ఒక సపోర్ట్ లెవెల్ తీసుకుని మార్కెట్ అయినా అప్ సైడ్ ర్యాలీ చేసి ఉంది ఓకేనా ఈ విధంగా అయితే
మనకైతే బయింగ్ మనం బై చేసాం కానీ సపోర్ట్ లెవెల్ దగ్గరికి వచ్చి మనం బై చేసి మంచిగా ప్రాఫిట్ వచ్చేది. ఓకే దీన్ని డబుల్ బాటమ్ కూడా తీసుకోవచ్చు మనం. తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంకు హెచ్డిఎఫ్సి కూడా గ్యాప్ అప్ అయ్యి ఒక పెద్ద బిగ్ క్యాండిల్ వేసి మార్కెట్ సస్టైన్ కాక డౌన్ సైడ్ అయితే వచ్చేసింది, ఒక ఫ్లాగ్ రూపంలో ఫైట్ చేసింది, తర్వాత డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చింది, ఒక సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చి డబుల్ బాటమ్ చేసి బయింగ్ ఆపర్చునిటీ ఇచ్చి ఒక ఫ్లాగ్ రూపంలో ఫైట్ చేసి డౌన్ సైడ్ అయితే బ్రేక్ చేసింది, తర్వాత మార్కెట్ ఒక ఫైట్ చేసి లాస్ట్ 5 మినిట్స్లో అప్సైడ్ ర్యాలీ చేసింది. ఈ విధంగా అయితే ఈరోజు మార్కెట్. ఓకే ఫ్రెండ్స్, మనం డైలాగ్ వెళ్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, మనం నిఫ్టీ బ్యాంక్ నుంచి ఏ విధంగా పొజిషన్ తీసుకున్నామంటే 35,380 దగ్గర పొజిషన్ తీసుకుని 35,440 వరకు అప్ సైడ్ అయితే ర్యాలీ చేసి ఒక 60 పాయింట్స్ ఇచ్చి మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చింది. ఎందుకంటే అక్కడ ఒక రెసిస్టెన్స్ పాయింట్ సెకండ్ టైం టచ్ చేయడం వల్ల మనకు మార్కెట్ అనేది రివర్స్ అయింది. తర్వాత మనం ఎగ్జిట్ అయిన పొజిషన్ నుంచి మార్కెట్ అనేది రివర్స్ అయింది. రివర్స్ అయిన తర్వాత కూడా మార్కెట్ అనేది ఒక రెసిస్టెన్స్ లెవెల్ని టచ్ చేసి మార్కెట్ అనేది ఒక ఏబీసీ ప్యాటర్న్ చేసి డౌన్ సైడ్ బ్రేక్. ఒకవేళ మనం అక్కడే ఉన్న మార్కెట్ అనేది మనకి ఇంకా లాస్ ఎక్కువస్తుంది. ఓకేనా, మనం ఎగ్జిట్ అయిన తర్వాత మంచి పని చేసాం. ఓకేనా, ఇది ఒక లెర్నింగ్ పాయింట్ అని కూడా మనం తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్, బాయ్, థ్యాంక్ యూ.